వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 కిరాణం దుకాణంలపై దాడి చేసి అక్రమ రేషన్ బియ్యంని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమకు అందిన సమాచారం మేరకు ఈ దుకాణాలపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో దుకాణదారుల వద్ద నుండి 1000 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.